అండి ఈ వీడియోలో పోట్లీ బటన్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి దానికోసం మనం ఇలాంటి స్ట్రైట్ పీస్ని ఒకటి తీసుకొని ఈ స్ట్రైట్ పీస్కి ఇక్కడ అలాగే ఈ చివరి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నానండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి కూడా ఎలాగో పోట్లీ బటన్స్ అంతే ఎక్కువే కావాల్సి వస్తుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే కట్ చేసి పెట్టుకుందాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుందాం అండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్యాప్లో ఇలా మనం మార్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ కూడా మనకి ఒకే సైజులో ఉంటుంది అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి అందుకోసం అని చెప్పి మనం వన్ అండ్ హాఫ్ ఇంచకి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాం ఇది వచ్చేసి మీడియం సైజు పోట్లే బటన్స్ లాగా వస్తుంది మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు పెట్టుకోవచ్చు లేదంటే మరి చిన్న చిన్న సైజు కావాలంటే చిన్న సైజ్ అనే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా పీసెస్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈక్వల్గా ఉంటుంది ఇది మీడియంగా ఉంటుందండి కరెక్ట్గా ఉంటుంది ఈ సైజ్ అనేది లేదు మాకు ఇంకా చిన్నది కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పీసులని ఇలాంటి బాల్స్ తీసుకోండి ఇలాంటి బాల్స్ తీసుకొని ఇలా లోపల పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లోపల పెట్టేసుకొని మనం కొంచెం గట్టిగా పట్టుకొని తర్వాత థ్రెడ్ తోటి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ ఇలా చుట్టేసుకొని ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని చు అన్ని టైమ్స్ చుట్టుకోవచ్చండి నాట్ వేసుకోవడమే చేతితో ఇలా నాట్ వేసేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది లేదు అనుకుంటే క్లాత్తో కూడా పెట్టవచ్చు బట్ క్లాత్తో అంటే కొంచెం లేట్ అవుతుంది అలాగే షేప్ కూడా నీట్గా రాదు ఇలాంటి బౌల్స్ మనకి దొరుకుతాయి కదా వీటిల్ని తెచ్చేసి ఇలా చేసేసుకుంటే చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది చూగోండి ఈ విధంగా మళ్ళీ ఇలా రౌండ్ చుట్టేసుకొని ఇలా చేతితోటి నాట్లు వేసేసుకుందాము ఇదిగో ఇలా నాట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి చూడండి ఇది మీడియం సైజులో ఉంది కదా ఇప్పుడు ఇవి మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుంటున్నాము ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచేసుకొని మిగిలిన కూడా కట్ చేసేసుకుంటున్నాము కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్లౌజెస్ కానీ వేటికైనా సరే పైన ఇలా ఒక స్ట్రైట్ పీస్ని పెట్టుకొని ఇది వచ్చేసి స్ట్రైట్గా ఉంది కాబట్టి హ్యాండ్ కాబట్టి పైన అంటే మనకు కనిపించే వైపు ఇలా స్ట్రైప్ పీస్ని పెట్టి లోపల వచ్చేసి ఈ పోట్లీ బటన్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అది వచ్చేసి లోపల ఈ విధంగా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళడమే అలాగే ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సింగిల్ పాదం ఉంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా మీరు కావాలంటే దగ్గర దగ్గరగానే పెట్టవచ్చు బట్ ఇక్కడ మాత్రం ఒక వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా పెడుతున్నాము కావాలంటే మీరు దగ్గర దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు మీ చాయిస్ అది ఇలాగే పెట్టాలని కంపల్సరీ అని లేదు మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా లోపల మధ్యలో పెట్టాలంటే బ్లౌజ్ పీస్కి అలాగే మనం తీసుకున్నాం కదా హెమ్మింగ్ కోసం స్ట్రైట్ పీస్ ఆ పీస్కి మధ్యలో ఈ విధంగా పెట్టి స్టిచ్ వచ్చేసి మనం రౌండ్గా చుట్టాం కదా దాని మీద పడేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ చివరిలో వచ్చేసి కొంచెం తీసేసుకుంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసామో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ పీస్ని ఇదిగోండి మనం స్టిచ్ వేసాం కదా అక్కడ వరకు ఈ లైనింగ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒక ఫోల్డింగ్ అనండి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా వచ్చేసి చాలా చాలా సింపుల్గా అండ్ అన్నీ కూడా మనకి ఒకే విధంగా ఉంటుందండి క్లాత్తో పెడితే ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కొన్ని బాల్స్ పెద్దవి కొన్ని చిన్నవి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా దాన్ని లోపల వైపుకి ఇలా తిప్పేసుకొని మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్ స్టిచ్ అయినా కూడా వేసేసుకోవచ్చు మిషన్ స్టిచ్ అయినా సరే ఇదిగోండి ఇలా లోపల పంపించేసామంటే ఈజీగా మనకి వచ్చేసింది చాలా చాలా సింపుల్గా అయిపోయింది కదండి సేమ్ యాజ్ ఈజ్ ఇదే విధంగా నెక్కి కూడా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ఇలా స్టిచ్ అనేది మనం స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం మీకు స్టిచ్ అవసరం లేదు అనుకుంటే హెమ్మింగ్ అనే చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది లోపల వైపు కూడా మనకి ఎలాంటి థ్రెడ్స్ కానీ ఏమీ ఉండవు సేమ్ అదేవిధంగా నెక్కి కూడా నెక్కి వచ్చేసి క్రాస్ పీసులు తీసుకుంటామండి క్రాస్ పీసులు తీసుకుని ఫ్రంట్ వైపు బటన్స్ అవసరం లేదు కాబట్టి పైన ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ నుండి ఇలా పోట్లీ బటన్స్ పెడుతున్నావు చూడండి ఇక్కడ నుండి ఇలా పెట్టుకుంటూ ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇలా ఉంచుకుంటూ ఇలా ఈ క్రాస్ వచ్చేసి ఇది వచ్చేసి పోట్ నెక్ అండి పాట్ నెక్ అండి అందువల్ల ఇక్కడ కొంచెం క్రాస్ వస్తుంది ఇక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ బటన్స్ని పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇది బాగా ట్రెండ్లో నడుస్తుంది కదండి పోట్ల బటన్స్ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఎక్కువ మంది వేసుకుంటూ ఉన్నారు కదా బాగా ట్రెండ్లో ఉంది కదండి ఇది సో అందుకని చెప్పి ఇదైతే పెడుతున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్ అయితే ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి ఇదే విధంగా నెక్ చుట్టూ కూడా ఇలాగే పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళి ఈ విధంగా అండ్ ఇక్కడ మళ్ళీ తిప్పేసుకొని అంటే మనం హ్యాండ్కి మళ్ళీ ఎలా తిప్పేసుకున్నామో అంటే మనం స్టిచ్ వేసాం కదా అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అండ్ ఇక్కడ క్రాస్ తిరిగే దగ్గర ఉంది కదండి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి కొంచెం అంటే ఇక్కడ నీట్గా తిరుగుతుంది అందుకని ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ ఈ మూలల దగ్గర కొంచెం క్రాస్గా తిరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం నిదానంగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇదిగోండి ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని మీద నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నెక్ అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే రౌండ్ నెక్ కాబట్టి కొంచెం నిదానంగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది అండ్ మళ్ళీ దాన్ని మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమేనండి ఇదిగోండి ఈ విధంగా సేమ్ యాజ్ ఈజ్ హ్యాండ్కి ఎలా అయితే చేసామో సేమ్ అల్ విధంగా బట్ ఇక్కడ నెక్ దగ్గర కొంచెం డౌట్ వస్తుందని చెప్పి ఇది చూపియడము ఇలా పైన మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోయేలాగా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ వరకే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి ఇలా ఒక ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ లోపలికి కనుక ఫోల్డ్ చేసేసామంటే అక్కడ కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనం పాదం ఎత్తుకొని తర్వాత స్టిచ్ వేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా తిరుగుతుంది ఎత్తుకొని మళ్ళీ తిప్పేసి బ్లౌజ్ని తిప్పేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి అప్పుడైతే ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంకా మొత్తం కూడా ఇలా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి పోట్లే బటన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అంతేనండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇదిగోండి హ్యాండ్స్ అండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామంటుదాన్ని బా బాయ్